మా వేములోడు వెనుకబడిపోయింది అధ్యక్ష, గత 10 సంవత్సరాల పరిపాలనలో అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని కోరుతా ఉన్నా. ప్రధానంగా సాగునీటి రంగం, మీ స్థానంలో స్పీకర్గా శ్రీపాదరావు గారు ఉన్నటువంటి వారి పేరు మీద మాదర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును శ్రీపాద సాగర్ ప్రాజెక్టుగా పెట్టుకున్నాం. అందులో స్టేజ్ 2 ఫేజ్ 1 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర గారు 1737 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మా నియోజకవర్గంలో మరో 10% పనులు పూర్తి చేస్తే 43,000 పైచులకు ఎకరాలకు కత్లాపూర్, భీమారం, మేడిపల్లి మండలాలకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష. కలిగోట రిజర్వాయర్ ద్వారా గత ప్రభుత్వం 2018లో కుడి ఎడమ కాలువలకు కూడా నిధులు మంజూరు చేసి శంకుస్థాపనకు పరిమితమైంది. గతంలో పీస్ అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కలిగోట రిజర్వాయర్కి వచ్చినప్పుడు వెంటనే నిధులు మన రాగానే ఇస్తామని చెప్పి అన్నారు. వారు కూడా ఇటీవల సాగునీటి రంగ సమీక్షలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా నిధులు ఈ 10% నిధులు వెచ్చించినట్టయితే మరిపల్లి రిజర్వాయరు, లచ్చపేట రిజర్వాయరు, నూకల్ల మర్రిలో లొంక చెరువు, ఆశ్రతిపల్లిలో కొత్త చెరువు, సనువుల ఎర్ర చెరువులో పటే చెరువులను రింపుకున్నట్టయితే మనకు రైతాంగానికి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిధులు, అంటే గతంలో కాంట్రాక్టర్లు పనిచేసిన వారికి కొంత నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కూడా నిధులు మంజూరు చేసి వీటిని పనులు ప్రారంభం చేసి మా రైతాంగం సాగునీర్చడానికి కోసం, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి కోసం ప్రభుత్వం ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వం. అదేవిధంగా రాళ్లవాగు ప్రాజెక్టు అనే నియోజకవర్గం ఉంది అధ్యక్ష. ఈ రాళ్లవాగు ప్రాజెక్ట్ ఏమో బాల్కొండ నియోజకవర్గం ఉంది అధ్యక్ష. అక్కడ నుంచి కిందికి మా మండలం కత్లాపూర్ మండలంలో బుషారావుపేట ఆ ప్రాంతంలో 3,500 ఎకరాలకు సాగునీర్చే ప్రాజెక్టు కాలువలు తెగిపోయినాయి. ఎగ్జిక్యూషన్ వచ్చేవారికి ఇబ్బంది ఉంది కాబట్టి మీ ద్వారా కోరుతా ఉన్నా. అక్కడేమో కోనాపూర్ నిజామాబాద్ జిల్లాలో వస్తుంది కాబట్టి అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఆ కాలువ మరమ్మతులు చేసినట్టు 3,500 ఎకరాలు నాకు నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుందనే మాట సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. రుద్రేంగి మండలంలో నాగరం చెరువులోకి కాలువలు కూడా మరమ్మతులు కాలేదు, బ్రిడ్జిలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అచ్చేకుంట దగ్గర రుద్రేంగిలో మరమ్మతులు చేయాలని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. దాంతోపాటు ప్రధానంగా వీటి వేములవాడను టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా మార్చని చెప్పిన ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్న క్రమంలో గత ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భం వీటీడే ఒక్కనాడు కూడా గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పడేయలేదు. 2 మాసాల లోపలే గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడే ద్వారా సమావేశం ఏర్పడేసి 20 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. నీ గుడి చెరువులోకి ఎస్టీపీ నిధులు ఇవ్వాలని చెప్పి సమావేశం నిర్వహించుకుని వెంటనే నిధులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 35 కోట్లు తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి వెడల్పు కోసం ఓ జీవో ఉంది, ఆ నిధులు వెంటనే విడుదలని చెప్పి సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు వందపట్ల ఆసుపత్రి సంబంధించి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సంబంధిత వందపట్ల ఆసుపత్రి సామర్థ్యం ఉన్నటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ లేరు, వెంటనే ఆ పోస్టులు మంజూరు చేయని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష. ముంపు గ్రామాలకు అప్పటి ముఖ్యమంత్రి గారు 2 బెడ్రూమ్కి 5,04,000 మంజూరు ఇచ్చిన అధ్యక్ష. పరిశ్రమ తీసుకోవాల్సిన తీసుకురాలేరు. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం 5 లక్షల 2 బెడ్రూమ్ల వరకు వర్తింపు చేసే విధంగా మన గౌరవ మంత్రివారు శ్రీధర్బాబు గారు, పరిశ్రమల శాఖ మంత్రులు కాబట్టి వెంటనే వారు మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం అవకాశం ఇవ్వాల్సింది ఈ సందర్భంగా కోరుతూ. మరొకటి అంటే రెండో విషయం, మీరు ఒకటే సమస్య చెప్పడం అనేక సమస్యలు అధ్యక్ష, ఒకటే 2 నిమిషాల సమయం అండి. మా దగ్గర ప్రధానంగా రోడ్లు బ్రిడ్జీలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. మోత్కురావుపేట రోడ్డు, మేడిపల్లి, భీమారు, చందూత్కి మోత్కురావుపేట రోడ్డు అటవీ శాఖ అనుమతులు లేక ఇన్ని రోజులు ఆగింది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. మేము వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారితో అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. మీ ద్వారా వెంటనే అనుమతులు ఇచ్చి ఆ రోడ్డును పూర్తి చేయవలసింది, నిధులు ఉన్నాయి. అదేవిధంగా మర్రిమాటి నుంచి మానాల రోడ్డు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పిన సందర్భం కోరుతా ఉన్నాం అధ్యక్ష. మూలవాగు పైన వేములవాడలో ప్రధాన రహదారి పైన తిప్పాపూర్, వేనడలో మధ్యలో బ్రిడ్జి తెగిపోయింది అధ్యక్ష. బ్రిడ్జిని వెంటనే, ఆ బ్రిడ్జి మరమ్మతులు గత 7 నెలల కొనసాగుతున్నాయి, వెంటనే ఆ బ్రిడ్జి పనులు చేయించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కోనరాపేట మండలంలో మూలవపైన పెంటిపైన 4 బ్రిడ్జీలు అధ్యక్ష, ప్రధానంగా బౌసపేట నుండి వెంకట్రావుపేటకు, మావిడిపల్లి నుంచి నిజామాబాద్, బట్టిమల్లి నుంచి నిమ్మపల్లి, సిరిసిల నుండి సిరికొండకు వెళ్లే నిజామాబాద్ జిల్లాకు వెళ్ళే ప్రధాన రహదారిపై 1 బ్రిడ్జి దిగిపోయింది. వెంకట్రావుపేట కొండాపూర్ దగ్గర, వేములో నుండి సిరికొండకు వెళ్లేటువంటి ప్రధాన రహదారి గొల్లపల్లి దగ్గర కూడా 1 బ్రిడ్జి దిగిపోయింది. వెంటనే వాటికి నిధులు మంజూరు చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష. దీంతోపాటు ప్రధానంగా కరీంనగర్ నుంచి దక్షిణ కాశీకి పేరించిన వేనాడకు వచ్చేటువంటి రోడ్డు ప్రధాన రోడ్డు, నా నియోజకవర్గం వచ్చిన తర్వాత కుదురుపాక నుంచి నందికమండ వేనాడు అర్బన్ మండలం 4 వరుసల రహదారి పూర్తి కలదు అధ్యక్ష. వెంటనే 4 రహదారుల వరుస పూర్తి అని చెప్పి ఆర్ఎండ్బి శాఖ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష. దాంతోపాటు వేయంలో నుంచి కొర్ట్లా కూడా 4
వరుసల రహదారికి నిధులు మంజూరు అని చెప్పి సందర్భంగా మీరు కోరుతూ ఎఫ్డీఆర్లో తెగిపోయిన చెరువులను అధ్యక్ష నియోజకవర్గంలో, ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం రాబోతుంది కాబట్టి, గంభీర్పూర్లో కొత్త చెరువు, రాజరంగపేటలో గోవిందరాజు చెరువు, బొమ్మెన ప్రాజెక్టు మరమ్మతులు, చింతకుంట రాజరం తండ్రి దగ్గర చెరువు తెప్పింది, దుంపేట గ్రామంలో కూడా చెరువు తెప్పింది, వెంటనే నిధులు మంజూరు చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు విద్యారంగంలో కూడా మేడిపల్లి భీమవరం మండలాల జూనియర్ కాలేజీ అధ్యక్ష జూనియర్ కాలేజీ కావాలని కోరుతున్నాం. అదేవిధంగా వేములవాడలో బాలికల జూనియర్ కాలేజీ కావాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, అంటే మా నియోజకవర్గంలో ఐటీఐ కానీ పాలిటెక్నిక్లు వాటి కూడా సంబంధిత ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం కాబట్టి వెంటనే వాటి నిధులు మంజూరు చెప్పి సందర్భంగా కోరుతూ, మా నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మీకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వం వెంటనే ఈ దీనికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష.